హలో అండి, ఈరోజు మీ అందరికీ నేను ఒక కొత్త రిఫ్రెషింగ్ జ్యూస్ తయారు చేయడం ఎలాగో చూపిస్తాను. అదేంటంటే ఖర్బూజా అండ్ జాగరీ రిఫ్రెషింగ్ జ్యూస్. రిఫ్రెషింగ్ జ్యూస్ అని ఎందుకన్నానంటే దీనివల్ల బాడీలో చాలా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. మెయిన్గా ఏంటంటే దీన్ని సమ్మర్ ఫ్రూట్ అని అంటాము. ఎందుకు సమ్మర్ ఫ్రూట్ అంటున్నామంటే ఇది సమ్మర్ సీజన్లో బాగా అవైలబిలిటీ ఉంటుంది. అండ్ సమ్మర్లో మనకి కామన్గా జరిగేది ఏంటంటే డీహైడ్రేషన్. సో ఆ డీహైడ్రేషన్ని అవాయిడ్ చేయడానికి ఈ ఫ్రూట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ ఫ్రూట్లో విటమిన్ ఏ అండ్ విటమిన్ సి చాలా సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల పిల్లలకి పెద్దలకి చాలా మంచిది. అదే కాకుండా రోగ నిరోధక శక్తిని కూడా బాగా డెవలప్ చేస్తుంది, ఇమ్యూనిటీని బాగా డెవలప్ చేస్తుంది. సో వన్స్ ఇమ్యూనిటీ డెవలప్ అయిందంటే మనకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. అందుకని మనం ఎప్పుడు తిన్నా కొంచెం ఇమ్యూనిటీ డెవలప్ చేసే సిట్రస్ ఫ్రూట్స్ ఇలాంటివన్నీ మన డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. సో ఈరోజు మీకు ఖర్బూజా అండ్ జాగరీ రిఫ్రెషింగ్ జ్యూస్ ఎలా చేయాలి, దాని ఇంగ్రీడియంట్స్ చూపించదలుచుకున్నాను. ఫస్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఖర్బూజా అన్నమాట. సో 1 కప్ ఆఫ్ ఖర్బూజా తీసుకున్నప్పుడు మీరు 1/2 కప్ జాగరీ బెల్లము పౌడర్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ ఊరికే ఒక 3-4 పుదీనా లీవ్స్, లాస్ట్లో కొంచెం డెకరేషన్ అందంగా కనిపిస్తుంది అండ్ మంచిది కూడా పుదీనా లీవ్స్, లేకపోయినా నో ఇష్యూ. అండ్ ఇలాచీ పౌడర్ అన్నమాట, కొంచెం ఇలాచీ పౌడర్ చేసుకొని పెట్టుకోండి క్రష్ చేసుకొని. నెక్స్ట్ పెప్పర్ పౌడరు, ఇది మిరియాల పొడి. మిరియాల పొడి చాలా మంచిది బాడీకి. సో బాడీలో ఎటువంటి టాక్సిన్స్ మలినాలు ఉన్నా కూడా మిరియాల పొడి తీసేస్తుంది అన్నమాట. అందుకని మనం మిరియాల పొడి డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. నెక్స్ట్ ఒక చెక్క నిమ్మకాయ తీసుకోండి. నేను 1 కప్పు ఖర్బూజా తీసుకున్నప్పుడు 1 చెక్క నిమ్మకాయ వాడుతున్నాను. సో ఇవి అన్నింటిని ఎలా మిక్స్ చేయాలి, ఎలా సర్వ్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడు మనం ఖర్బూజా యాడ్ చేసుకుందాము జ్యూస్లోకి. 1 కప్ ఖర్బూజా ముక్కలు అండ్ దీనిలో 1/2 కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నాము అండ్ 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి 1/2 టీ స్పూను అండ్ 1/2 టీ స్పూన్ వచ్చేసి మనకి ఇలాచీ పొడి చేసుకొని పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేద్దాము. దీంతోపాటు కొంచెం నిమ్మరసం అన్నమాట, 1 చెక్క నిమ్మరసం పిండుకోండి. సో ఫస్ట్ దీన్ని ఇలానే మిక్సీ చేసేసుకున్నామండి, తర్వాత దీనికి ఎంత వాటర్ యాడ్ చేయాలో నేను చెప్తాను మీకు. ఇలా మనం ఫస్ట్ ఏంటంటే ఖర్బూజా అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ని నేను మిక్సీకి వేసానండి. మిక్సీకి వేసినప్పుడు ఇలా వస్తుంది. అండ్ దీనిలో మీరు 1 కప్పు ఖర్బూజా ముక్కలు తీసుకున్నప్పుడు సో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఎలా అంటే కొంచెం డైల్యూటెడ్గా వస్తుందన్నమాట, జ్యూస్ లాగా థిక్గా రాదు. అండ్ ఎనీ టైం మీరు జ్యూసెస్ చేసుకునేటప్పుడు నా సజెషన్ అయితే మీరు స్ట్రైనర్ ఉన్నది కాకుండా ఇలా మిక్సర్లోనే యూజ్ చేయండి. ఎందుకంటే స్ట్రైనర్లో మనకు కావాల్సిన ఫైబర్ అవన్నీ కూడా పిప్పి అంతా కూడా వెళ్ళిపోతుంది, ఓన్లీ కార్బోహైడ్రేటే మనకు వస్తుంది అన్నమాట, షుగర్సే వస్తాయి మనకి. సో బెటర్ ఇలా మిక్సీ జార్లోనే మీరు చక్కగా మిక్సీ చేసుకొని దాన్ని సర్వ్ చేసుకుంటే హెల్దీగా ఉంటారు. సో చూసారు కదండి ఎంత చక్కగా ఇంత బాగా జ్యూస్ వస్తుందన్నమాట. దీన్ని జస్ట్ మీరు చక్కగా సర్వింగ్ గ్లాసెస్లో పోసుకొని పుదీనా లీవ్స్ వేసుకొని గెస్ట్లకి సర్వ్ చేసుకోవచ్చు, మీ పిల్లలకి సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనము షుగర్ వాడలేదు, షుగర్ అనేది అంత మంచిది కాదనమాట అన్ని సార్లు షుగర్ యూజ్ చేయడం. సో బెల్లం అనేది చాలా హెల్దీ కాంబినేషన్. అదే కాకుండా చాలామంది మిల్క్ యూజ్ చేస్తారు. మిల్క్ అండ్ మస్క్ మిలన్, మిల్క్ అండ్ ఖర్బూజా కాయ కాంబినేషన్ అంత మంచిది కాదు. సో బెటర్ మీరు ఎంచక్క వాటరు, ఇలా బెల్లము, మిరియాలు, ఆలుకాయ పొడి, ఇంకా లెమన్ అన్నీ వేసుకొని ఇలా హెల్దీగా డ్రింక్స్ చేసుకొని సమ్మర్ హీట్ని ఎంజాయ్ చేయండి. సో చూసారు కదండి ఎంతో కలర్ఫుల్గా హెల్దీగా మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ 4 గ్లాసెస్గా 4 గ్లాసెస్ ఆఫ్ ఖర్బూజా జ్యూస్కి సరిపోతాయి అన్నమాట. ఏంటి, 1 కప్ ఖర్బూజా పీసెస్ తీసుకొని మీరు 1/2 కప్ జాగరీ తీసుకుంటారు అండ్ 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తారనమాట. సో ఇవి మొత్తం మీద 4 గ్లాసులు వరకు మీకు జ్యూస్ వస్తుంది. హ్యావ్ ఏ హ్యాపీ జ్యూస్ టైమ్, ఎంజాయ్.